మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏమంటున్నారు చూడండి. వి ఆర్ హావింగ్ సర్టన్ ప్లాన్స్. ఎనీ స్టూడెంట్ వాంట్ టు టెస్ట్ యువర్ స్టార్టప్, యువర్ నాలెడ్జ్ ఆర్ యువర్ ఐడియాస్, కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ హియర్ టు హోస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీ స్టార్టప్స్ కోసం ఏపీ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అంటున్నారు. ఒక్క ఏపీలోనే నెక్స్ట్ 5 ఏళ్లలో 20,000 స్టార్టప్స్ క్రియేట్ చేయాలి అన్నది గవర్నమెంట్ గోల్. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎలాంటి స్టార్టప్స్ పెడుతున్నారు? ఇది నేను చెప్పను, మన మినిస్టర్ ఆఫ్ సప్లై అండ్ ఇండస్ట్రీస్ పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు, మీరే వినండి. ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ అండ్ కుకీస్, హెల్దీ ఐస్ క్రీమ్, ఏ సబ్ షబ్ లగాకే అచ్చి ప్యాకేజింగ్ కర్కే హమ్ స్టార్టప్ బోల్తే హమ్ అప్నే ఆప్కో. ఏ స్టార్టప్ నహీ హై, ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హై. ఫ్యాన్సీగా ఫుడ్ బిజినెస్ లు పెట్టేసి దాన్ని స్టార్టప్స్ అంటున్నారు. ఇదే ఇప్పుడు ఇండియాకి అవసరం అంటున్నారు. ఇది అసలు స్టార్టప్ కాదు, దీన్ని బిజినెస్ అనాలి అన్నారు. కావాలంటే ఒకసారి మీరే యూట్యూబ్ లోకి వెళ్ళి స్టార్టప్ పాడ్కాస్ట్ తెలుగు అనుకోండి. మిల్క్ షేక్స్ అమ్మి కోట్లు సంపాదించాను, దోశల బండి పెట్టి కోట్లు సంపాదించాను, ఫుడ్ ట్రక్ పెట్టి 100 కోట్లు సంపాదించాను, ఇలాంటి థంబ్నైల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి స్టార్టప్స్ ఎక్కువ వస్తున్నాయి. మన ఇండియాలో పెద్ద పెద్ద స్టార్టప్స్ ఉన్నాయి అంటే అవి జెప్టో, మీషో, స్విగ్గీ లాంటివే. ఎందుకు మన ఇండియా ప్రపంచానికి చాట్ జీపీటీ లాంటి ఒక పాత్ బ్రేకింగ్ టెక్నాలజీని ఇవ్వలేకపోతుంది? మొన్నటికి మొన్న చైనా చాట్ జీపీటీకి పోటీగా డీప్సీక్ ని తెచ్చి యుఎస్ మార్కెట్స్ ని క్రాష్ చేసింది. అలాంటి ప్రోడక్ట్ ఇండియా నుంచి ఎప్పుడైనా వచ్చిందా? మీకు గుర్తుంటే మీరు కామెంట్ చేయండి. మనం మాట్లాడితే యుఎస్తో చైనాతో పోటీ అంటున్నాం కదా, మరి మనం ఎందుకు ఇలాంటి వాటిలో వెనకబడిపోతున్నాం? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా చాట్ జీపీటీ లాంటి గేమ్ చేంజర్ టెక్నాలజీని లాంచ్ చేయకపోవడానికి ఫస్ట్ కారణం ఇన్వెస్ట్మెంట్. ఒక స్టార్టప్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఇన్నోవేషన్. ఒక ప్రాబ్లమ్ని ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్తో సాల్వ్ చేయడమే స్టార్టప్స్ పని. దీనికి కావాల్సింది రీసెర్చ్. వేరే కంట్రీస్తో పోలిస్తే మన ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది? యుఎస్ఏ తన జీడిపిలో 3.4% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడుతుంది, చైనా 2.4% పెడుతుంది, ఇజ్రాయెల్ అయితే ఏకంగా 5.7% పెడుతుంది. మన ఇండియా ఎంత పడుతుందో తెలుసా? కేవలం 0.6%. వేరే కంట్రీస్తో పోలిస్తే ఎంత తక్కువ చూడండి. సరే, గవర్నమెంట్ విషయం వదిలేండి, కనీసం ప్రైవేట్ సెక్టర్ అయినా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతుందా అంటే అది లేదు. మన ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేట్ సెక్టర్ షేర్ ఎంతో తెలుసా? 36%. యుఎస్లో అది 75%, చైనాలో అయితే అది 77%. ప్రైవేట్ సెక్టర్ అసలు ఎందుకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు? దీనికి మనము మనం అలవాట్లే కారణం. బ్లూమ్ వెంచర్స్ రిపోర్ట్ ప్రకారం మనది కన్సంప్షన్ అండ్ సర్వీసెస్ డ్రివెన్ ఎకానమీ. అంటే మన ఇండియన్స్ కి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ప్రేమ ఎక్కువ. అందుకే మన ఇండియాలో ఫుడ్ డెలివరీ యాప్స్, క్విక్ కామర్స్ యాప్స్ ఎక్కువ ఫేమస్. ఫుడ్ ఇంటికి రావడానికి ఒక యాప్, గ్రాసరీస్ ఇంటికి రావడానికి ఒక యాప్, చెఫ్వే ఇంటికి వచ్చి వంట చేయడానికి ఒక యాప్, ఇంట్లోనే హెయిర్ కట్ చేయించుకోవడానికి ఒక యాప్, మన కుక్కల్ని వేరే మనిషి వాకింగ్ తీసుకెళ్ళడానికి ఒక యాప్, మనం ఇంట్లో లేనప్పుడు మన పిల్లల్ని చూసుకోవడానికి ఒక యాప్, ఇంటికి పని మనిషిని పిలిపించుకోవడానికి ఒక యాప్, మరి ఇంకోటి ఏంటి, ఇవన్నీ 10 నిమిషాల్లోనే కావాలి. సో ఇలాగా మన జీవితం అంతా సర్వీస్ బేస్డ్ యాప్స్ తోనే గడుపుతున్నాం. బేసిక్ గా మన ఇండియన్ ఎకానమీని 56% కన్సంప్షన్ డ్రైవ్ చేస్తుంటే ఓన్లీ 30% ఇన్వెస్ట్మెంట్ డ్రైవ్ చేస్తుంది. కానీ మన మెయిన్ కాంపిటీటర్ అయిన చైనీస్ ఎకానమీ అలా కాదు. వాళ్ళ ఎకానమీ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఎకానమీ. సో మనలాంటి ఒక కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీలో ఒక కాంప్లెక్స్ స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. 2015 నుంచి 2025 మధ్యలో స్టార్టప్ ఎకోసిస్టమ్ మీద చైనా ఎంత ఇన్వెస్ట్ చేసిందో తెలుసా? $1.4 trillion. అదే మన ఇండియా కేవలం $150 billion. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? చైనా 40% ఆఫ్ గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ ని అట్రాక్ట్ చేస్తే మన ఇండియా కేవలం 5% చేసింది. సెకండ్ రీజన్ విషయానికి వస్తే మార్కెట్ కండిషన్స్. మన ఇండియన్ మార్కెట్ కండిషన్స్ పెద్ద టెక్నాలజీని లాంచ్ చేయడానికి అంత సూటబుల్ గా కనిపించట్లేదు. ఎందుకంటే మనది ఒక ఓపెన్ మార్కెట్, మనము అన్ని దేశాలకు సంబంధించిన టెక్నాలజీస్ వాడతాం. ఒకవేళ ఫర్ సపోజ్ ఇండియా చాట్ జీపీటీ లాంటి ఒక ఇండియన్ మోడల్ ని లాంచ్ చేసిందే అనుకుందాం, అది మనలో ఎంత మంది వాడతారు? స్టార్టింగ్ లో డౌన్లోడ్ చేసి వాడడం మొదలు పెడతారు. అది ఒక కొత్త ప్రోడక్ట్ కాబట్టి చాట్ జీపీటీతో పోలిస్తే దాంట్లో కొన్ని బగ్స్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. అంతలోపే మనము దీనికంటే చాట్ జీపీటీయే బెటర్ కదా అని మళ్ళీ చాట్ జీపీటీకి స్విచ్ అయిపోతున్నాం. సో అలా మన సొంత టెక్నాలజీని మనమే పక్కన పడేస్తాం. ఏంటి నోటికి వచ్చినట్టు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి. జస్ట్ కొన్ని సంవత్సరాల ముందు ట్విట్టర్ కి కాంపిటీషన్ గా కూ అనే ఇండియన్ యాప్ వచ్చింది. అది మీలో ఎంత మంది వాడారు? దిల్ మే జో భీ హో కూ పే కహో. స్టార్టింగ్ లో పాపులర్ అయింది, యూజర్స్ పెరిగారు, కానీ పోను దాన్ని వాడడం మానేశారు. ఎందుకంటే దాంతో పోలిస్తే ట్విట్టరే కొద్దిగా బెటర్గా ఉంటుంది కాబట్టి, దానికి అలవాటు పడ్డం కాబట్టి. లాస్ట్కి ఆ కూఆప్ షెడ్డౌన్ అయిపోయింది. ఇంతకు ముందు హైక్ మెసెంజర్ అని ఒక యాప్ ఉండేది గుర్తుందా? అది వాట్సాప్కి పోటీగా వచ్చింది. అది చాలా బాగుండేది కూడా. వాట్సాప్లో స్టిక్కర్స్ ఇప్పుడిప్పుడే వచ్చాయి, కానీ అందులో స్టార్టింగ్ నుంచే స్టిక్కర్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. మీరు చెప్తే నమ్మరు కానీ 2018-19 ఆ టైంలోనే హైక్ మెసెంజర్లో నటాషా అనే ఏఐ చాట్ బోర్డ్ కూడా ఉండేది. ఇప్పుడు చాట్ జీపీటీ ఎలాగో అప్పట్లో నటాషా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేది. కానీ లాస్ట్కి ఏమైంది? వాట్సాప్ వేవ్లో
ఆ హైక్ మెసెంజర్ కూడా కొట్టుకొని పోయింది. సో ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో ఒక స్టార్ట్అప్ పెట్టాలంటే అది ఈజీ కాదు కదా. ఆల్రెడీ ఇండియాలోనే ఎస్టాబ్లిష్ అయిన ఫారెన్ గ్లోబల్ జైంట్స్ తో పోటీ పడటం ఈజీ అనుకుంటున్నారా? మరి చైనా ఈ పోటీని ఎట్లా తట్టుకుని నిలబడుతుంది? ఎందుకంటే చైనా మనలా ఓపెన్ మార్కెట్ కాదు. బయట దేశాల యాప్స్ ని మోస్ట్లీ చైనీస్ వాడరు. వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ వర్షన్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. అది ఒక పెద్ద టెస్టింగ్ గ్రౌండ్ లో వాళ్ళు పనిచేస్తుంది. అందుకనే వాళ్ళకి మనతో పోలిస్తే టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో అలాంటి పెద్ద కాంప్లెక్స్ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన స్టార్ట్అప్స్ పెట్టడం కంటే మన ఇండియాలో ఆల్రెడీ డిమాండ్ ఉన్న క్విక్ కామర్స్ పెట్టడం ఈజీ కదా. సో దీనికి మనం మన స్టార్ట్అప్ ఫౌండర్స్ ని బ్లేమ్ చేయలేం. వాళ్ళ అవసరం ఇండియాకు ఉంది కాబట్టే కదా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. స్టార్టింగ్ లో పీయూష్ గోయల్ స్టేట్మెంట్ అన్నారు కదా, దానికి అగేన్స్ట్ గా రెడిట్ లో ఒక ఫౌండర్ ఇట్లా రాశాడు, వాళ్ళ స్టార్ట్అప్స్ కోసం పీయూష్ గోయల్ మినిస్ట్రీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం అడిగితే 2 ఇయర్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ని హోల్డ్ లో పెట్టి 2 ఇయర్స్ తర్వాత మాకు ఇంకొన్ని డాక్యుమెంట్స్ కావాలి అని రిప్లై ఇచ్చారంట. అంటే 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయినట్టే కదా. వాళ్ళు మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ పెట్టారు. ఆ రిప్లై ఎప్పటికి వస్తుందో తెలియదు. సో గవర్నమెంట్ నుండి ప్రాపర్ సపోర్ట్ రానప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఎంకరేజింగ్ గా ఎందుకు ఫీల్ అవుతాయి? పీయూష్ గోయల్ స్టేట్మెంట్ మీద జెప్టో కో ఫౌండర్ కూడా రియాక్ట్ అయ్యారు. స్టార్ట్అప్స్ ని క్రిటిసైజ్ చేయడం ఈజీనే కానీ బిల్డ్ చేయడమే కష్టం అన్నారు. జెప్టో 1,000 కోట్ల పైన ట్యాక్స్ పేయడమే కాకుండా 150,000 ఉద్యోగాలను కూడా క్రియేట్ చేసింది. మన ఇండియాకి స్ట్రాంగ్ ఏఐ మోడల్స్ లేకపోవడానికి కారణం మన దగ్గర బిగ్ టెక్ కంపెనీస్ లేకపోవడమే. లోకల్ ఛాంపియన్స్ ని ఎంకరేజ్ చేయాలి కానీ కిందకి లాగడానికి చూడకూడదు అన్నారు. నిజమే కదా, చాలా స్టార్ట్అప్స్ ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఇన్నోవేటివ్ గా సాల్వ్ చేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ, సర్వీస్ డెలివరీ చేసే స్టార్ట్అప్స్ ప్రజల టైం ని సేవ్ చేస్తుంటే జారాప్ లాంటి స్టార్ట్అప్స్ ప్రజల మనీని సేవ్ చేస్తుంది. జారాప్ మన ఇండియన్స్ కి ఒక సేవింగ్స్ హ్యాబిట్ ను అలవాటు చేస్తుంది. జారాప్ బేసికల్లీ ఒక సేవింగ్స్ యాప్. ఇందులో మీరు సేవ్ చేసే డబ్బు 24-క్యారెట్ డిజిటల్ గోల్డ్ రూపంలో సేవ్ అవుతుంది. ఇందులో మీరు 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ ని ఆటోపే సెట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ అమౌంట్ డిజిటల్ గోల్డ్ లో సేవ్ అయిపోతుంది. కావాలంటే మీరు మాన్యువల్ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు. మీరు సేవ్ చేసిన అమౌంట్ వాల్యూ పెరిగిన గోల్డ్ ధరలతో పాటు పెరుగుతూ పోతుంది. అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ వస్తుందో చూడండి. సో మీ సేవింగ్స్ ని స్టార్ట్ చేయడానికి జారాప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడే జారాప్ ని డౌన్లోడ్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వస్తే, ఇండియా టెక్నాలజీ రేస్ లో వెనకబడిపోవడానికి కారణం మన దగ్గర కావాల్సిన సెమీకండక్టర్స్ లేకపోవడం. సెమీకండక్టర్స్ తో బేసికలీ చిన్న చిన్న చిప్స్ తయారు చేస్తారు. అవి కంప్యూటర్స్ కి బ్రెయిన్ లా పనిచేస్తాయి. ఏఐ కావాలంటే అలాంటివి కావాల్సిందే. చాట్ జీపీటీ లాంటి మోడల్స్ కోసం అవి చాలా అవసరం. చాట్ జీపీటీని ట్రైన్ చేయడానికి 30,000 చిప్స్ అవసరం అయ్యాయి. ఎన్విడిఏ అనే యుఎస్ కంపెనీ ఈ చిప్స్ మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. మన ఇండియా ఎన్ని చిప్స్ కావాలంటే అన్ని చిప్స్ కొనుక్కోవడానికి లేదు. అందుకే మనం వెనకబడిపోతూ ఉన్నాం. ఇది ముందే గమనించిన చైనా తన దగ్గర కావాల్సిన సెమీకండక్టర్స్ ఉండేలా చూసుకుంది. చైనాలో లోకల్ గా హువావే లాంటి కంపెనీస్ తమ ఓన్ సెమీకండక్టర్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. ఇప్పుడు ఇండియా కళ్ళు తెరిచి సెమీకండక్టర్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. మనం టెక్నాలజీ రేస్ లో వెనకబడిపోవడానికి మెయిన్ కారణం అని ఎప్పుడు చెప్పుకునే కారణం బ్రెయిన్ డ్రెయిన్. మన బెస్ట్ బ్రెయిన్స్ ని వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఒక ఇండియనే, గూగుల్ సీఈఓ ఒక ఇండియనే, అడోబీ సీఈఓ ఒక ఇండియనే, ఐబీఎం సీఈఓ ఒక ఇండియనే. మొన్నటిదాకా ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్ళక ముందు ట్విట్టర్ సీఈఓ కూడా ఒక ఇండియనే. సో మన వాళ్ళకి తెలివి ఉంది, ఇన్నోవేషన్ ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ లేవంతే. లాస్ట్ ఇయర్ 3 లక్షల పైన ఇండియన్స్ యుఎస్ కి వెళ్లారు. చాలా మంది ఇండియన్ సిటిజన్షిప్ ని వదిలేసి యుఎస్ సిటిజన్షిప్ కూడా తీసుకుంటున్నారు. యుఎస్ కి వెళ్తున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో ఇండియా అనే టాప్ ప్లేస్ లో ఉంది. సో సరైన ఆపర్చునిటీస్ లేక మన బెస్ట్ బ్రెయిన్స్ ని వేరే కంట్రీస్ కి ఇచ్చేస్తున్నాం. సో మన ఇండియా చైనా, యుఎస్, కొరియా లాంటి దేశాల నుంచి ఏం నేర్చుకోవాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అండ్ రీసెర్చ్ లో పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. మన ఇండియన్స్ టెక్నాలజీని వాడడాన్ని ఇంకా పెంచుకోవాలి. మన వాళ్ళు ఏఐని వాడుతున్నారు. మొన్నటికి మన ట్రెండ్ అయిన గిబ్లీ ఇమేజెస్ కూడా హైయెస్ట్ నెంబర్ ఇండియాలోనే జనరేట్ అయ్యాయి. ఇప్పటికే చాలా మంది తమ డైలీ యాక్టివిటీస్ లో చాట్ జీపీటీ లాంటి ఏఐ మోడల్స్ ను వాడుతున్నారు. అవి వాడడం ఇంకా పెంచాలి. అప్పుడే మన ఇండియన్ మార్కెట్ లో వాటికి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఇండియన్ మోడల్స్ ఏమైనా లాంచ్ చేస్తే వాటిని ఎంకరేజ్ చేయడం కూడా మన సిటిజన్స్ బాధ్యత. ఎందుకంటే డీప్ సీక్ లాంటి చైనా మోడల్స్ కి, చాట్ జీపీటీ లాంటి యుఎస్ మోడల్స్ కి మన ఇండియన్స్ డేటా ఇచ్చి వాళ్ళని ట్రస్ట్ చేయలేం కదా. డీప్ సీక్ ఇండియన్ స్టేట్స్ లో ఇప్పటికి కూడా అరుణాచల్ ప్రదేశ్ ని కలపట్లేదు. సో అలాంటి ఏఐ మోడల్స్ ని మన ఇండియన్స్ ఎందుకు ట్రస్ట్ చేయాలి? మనకంటూ మన సొంత మోడల్ ఉండడం అవసరమే కదా. అండ్ మన కన్జ్యూమర్ బిహేవియర్ కూడా మారాలి. అలా మారితేనే నిజంగా మన ఇండియాకి అవసరమైన స్టార్ట్అప్స్ పుట్టుకొస్తాయి. స్టూడెంట్స్ ఇన్నోవేషన్ నే వాళ్ళ ప్రైమరీ గోల్ గా పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మల్టీనేషనల్ కంపెనీస్ లో జాబ్ తెచ్చుకోవడమే వాళ్ళ ప్రైమరీ గోల్ గా పెట్టుకున్నారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇండియా కూడా ఒక చాట్ జీపీటీ లాంటి గేమ్ చేంజర్ టెక్నాలజీని బిల్డ్ చేయాలి అంటే గవర్నమెంట్, మీరు, నేను అండ్ స్టార్ట్అప్ ఫౌండర్స్ అందరూ కలిసి పనిచేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జారాప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యుఎస్కి వెళ్ళడం కరెక్టా కాదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఈ వీడియో చేసాం, ఒక్కసారి చూడండి.